నివాస్ లేడీ అమితాబ్ గా ఫేమస్ అయిన విజయశాంతి పెళ్లి చేసుకుని ఆ తర్వాత రాజకీయాల మీద దృష్టి పెట్టి సినిమాలకు క్రమంగా దూరం అయిపోయింది. ఆమె చివరిగా నటించిన సినిమా నాయుడమ్మ. ఈ సినిమా 2006లో రిలీజ్ అయింది. కానీ ఒక రకంగా ఈ సినిమా 2004 చివరికే షూట్ పూర్తి చేసుకుంది. అంటే ఒక రకంగా ఆమె సినిమాలు చేయడం మానేసి 15 ఏళ్ళైంది. తన రాజకీయ జర్నీ టీఆర్ఎస్ నుండి మొదలుపెట్టిన ఆమె ప్రస్తుతం కాంగ్రెస్లో ఉంది. అయితే ఆమె మళ్ళీ సినీ రీఎంట్రీ ఇస్తున్నట్టు గత కొన్నాళ్ళుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని మహేష్తో సరిలేరు నీకెవ్వరు సినిమా తెరకెక్కిస్తున్న అనిల్ రావిపూడి గతంలో ప్రకటించారు కూడా. అయితే తాజాగా అందుతున్న సమాచారం ఏంటంటే ఆమె ఈ రోజు నుండి షూట్లో పాల్గొంటున్నారట. ఈ విషయాన్ని ప్రకటిస్తూ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత మేకప్ వేసుకుంటున్నారంటూ దర్శకుడు అనిల్ రావిపూడి ఓ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఇట్స్ మేకప్ టైం ఫర్ విజయశాంతి గారు అంటూ అనిల్ పేర్కొన్నాడు. ఈ 13 ఏళ్లలో ఆమె ఏమాత్రం మారలేదు. అదే క్రమశిక్షణ, అదే వైఖరి, అదే డైనమిజం అంటూ విజయశాంతి రీఎంట్రీ గురించి గొప్పగా రాసుకొచ్చాడు. ప్రస్తుతం హైదరాబాద్లోని నల్సార్ లా కాలేజీలో షూట్ జరుగుతోంది. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలు ఇక్కడ తెరకెక్కిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో ఆమె కాలేజీ లెక్చరర్ పాత్ర పోషిస్తున్నట్టు చెబుతున్నా దాని మీద అధికారిక ప్రకటన ఏమీ లేదు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.